నమస్కారం. థ్యాంక్ యూ భరణి, ఛాలెంజ్ చేసినందుకు. ఎప్పుడు మంచి విషయాలే ఛాలెంజ్ చేస్తూ ఉంటావు, సో ఐ హావ్ కంటిన్యూడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంతోష్ గారు ఈ గ్రీన్ ఇండియా ఛానల్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మా బాస్ పెద్ద ఆయన, ఆయన కళ ఇది హరితాహారం అనేది. ఈరోజు నా తోటలో ఉన్నారు మీరు, ఇన్ని మొక్కలు పెంచాను. ఎక్కడో ఒక చోటు నా నమ్మకం ఏంటంటే ఈ భూమిలో ఎంత ఆక్సిజన్ తీసుకున్నా తిరిగి ఇవ్వాలి కదా. నేను ప్రకృతిని కాపాడతామనే అహంకారం కాదది, దాన్ని మనం కాపాడుకోకపోతే నేను పోతాం. అది సీరియస్నెస్ ఆఫ్ లుకింగ్. అంటే ఇలాంటి ఒక కేసీఆర్ గారు గాని ఈరోజు సంతోష్ గారు గాని చేస్తున్నది ఏంటంటే, అది మట్టి మనుషులు కాబట్టి, మట్టితో వాళ్ళకి అవిరత అవిరత సంబంధం ఉంది కాబట్టి, దాంతో మాట్లాడతారు కాబట్టి అలాగ అర్థమైంది. ఇది మనందరి బాధ్యత. ఈరోజు మీరు తెలంగాణ చూస్తే దాదాపు ఈ 5-6 ఇయర్స్ లో ఇంతకు ముందున్న తెలంగాణకు అంత కొంత పచ్చగా ఉంది. దానికి కారణం ఒక 10 సంవత్సరాల విజన్, ఆ ముందు చూపు. ఎక్కడో గవర్నమెంట్ చేస్తుందని కాదు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు ప్రజలుగా, మనుషులుగా, ఈ భూమి మీద పుట్టిన వ్యక్తులుగా మనం కూడా ఒక చేయి అందించకపోతే అందరూ కలిసి బ్రతకలేరు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. అండ్ థ్యాంక్స్ అగైన్ సంతోష్ గారు. అండ్ నేను నా చాలా ఆత్మీయుడు మహానటుడు మోహన్ లాల్ గారిని, ఆ తర్వాత నా సన్నిహితుడు ఇంకో వెరీ పాపులర్ యాక్టర్ తమిళనాడుని సూర్య గారిని, కర్ణాటకలో ఉన్న రక్షిత్ శెట్టి గారిని, రమ్యకృష్ణ గారిని అండ్ త్రిషాని, ఐ ఛాలెంజ్ యూ టు కంటిన్యూ దిస్ జర్నీ. అంటే ఒకరు ఇంకొకరికి, ఒకరు ఇంకొకరికి ఇలాంటి ఒక దీపాన్ని పంపించినట్టు ఈ గ్రీన్ ఛాలెంజ్ ని పసరిద్దాం. అలాగే మీరు కూడా దీని నుంచి ఇన్స్పైర్ అయి మీ పక్కనున్న 10 మందికి చెప్తూ, చెప్పే ముందు మీరు దాన్ని చేస్తూ అందరూ కలిసి అద్భుతమైన బ్యూటిఫుల్ గ్రీన్ ఇండియా చెందాం.